ఏవండి ఆ ఏంటి మన పెళ్ళైన ఈ ఐదేళ్ళల్ల దేని గురించి అన్న మీరు బాధపడ్డారా ఆ ఒక విషయం గురించి మస్తు బాధపడ్డాను దేని గురించి అండి ఆ అది నీకు ఒక షెల్ ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు చెల్లెనా ఎందుకండి ఏం లేదు నువ్వు లేనప్పుడు మీ షెల్ తోటి టైం పాస్ చేయొచ్చు కానీ శాంతిని సంబరం మంచిగానే చెప్పినావు ఏ బాధ లేనట్టు సిలిక గోరెం కళ్ళక ఎంత మంచి ముచ్చ పెట్టుకుంటున్నరా ఆ మరి లేకపోతే మాకేం బాధనే రాధాకృష్ణ లెక్క మంచి కలిసి ఉంటాం మేము మీరు సంతోషంగానే ఉంటారా మరి నా సంగతో అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావే నీకో కృష్ణుడిగా ఉన్నాతమ్మ మళ్ళీ పెళ్లి చేయమంటావా ఇంకో మాట మాట్లాడితే దవడ పనిరకూడదా సిగ్గు అనిపిస్తలేదా నీకు ఆ మాటను నడడానికి ఏంది అమ్మ నువ్వు అదేదో నవ్వుకుంటా అన్నందుకు గంట కానీ కోపానికి రావడతీవి లేకుంటే ఏంద్రా పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది ఓ పిల్ల లేదు చెల్ల లేదు కూసో మాత్రం ముచ్చట మంచిగా పడతారు పిల్లలంటే ఏమన్నా చెట్టు మీద పండనుకుంటాను అత్తమ్మ అడగంగానే కోసి నీకి అది కాదే అమ్మ ఇప్పుడే పిల్లలకు తొందర ఏమొచ్చింది అయితే తీయరాదే మెల్లగా ఇంకెప్పుడు అయితారా సంపద్యం వచ్చినాక అయితారా అమ్మా గట్టిది మాట్లాడతానే పిసదాని లెక్క ఇప్పుడు ఏమైందని బయటికి పోతే అమ్మలక్కలనే మాటలు నీయగానే పిచ్చిలేస్తుందిరా లోగులు కాకులే అమ్మా ఆలకేది గట్టిగా మాట్లాడతారు పిల్లలు పుట్టకపోతే అది నా తప్ప అత్తమ్మ నువ్వే చెప్పు నీ తప్పు కాదే నీ అసలు గొడ్రాలు నాయని తెచ్చుకున్న చూడు నాది తప్పే ఏందా అమ్మ నువ్వు ఎప్పుడు దాన్ని ఏడు మాట్లాడుకుంటుంటావు అసలు నీ బాధ ఏందో చెప్పే నా బాధ అంతా నీ పిల్లల గురించేరా మనోడు మనోరాలు ఊడితే నా మిగిలిన జీవితం అంతా ఆడుకుందామనున్నదిరా ఇప్పుడు నన్ను ఏం చేయమంటానే నిన్ను ఇంకో పెళ్లి చేసుకోమనంటున్నారా బాధపడకపోతే ఏం చేయమంటావు నువ్వే చూసినావు కదా మీ అమ్మ నీ ముందే ఎన్ని మాటలు అన్నదో అది వయసులో పెద్దది మీ అమ్మ సొంటిది కోపంలో 4 మాటలు అన్నది అవన్నీ పట్టించుకోకే మా అమ్మ సొంటిదనే రోజు ఎన్ని మాటలు అన్నా నవ్వుకుంటూ ఇంట్లో తిరుగుతానా కానీ అత్తమ్మ రోజు రోజుకు ఏదో ఒక మాట అంటూనే ఉన్నది ఏమీ తీయ స్వప్న ఇగో నిన్ను ఒక ముచ్చట అడగన్నా ఏంటిది మనం ఎవలనా అనాథ పిల్లని తెచ్చుకొని సాధుకుందామా ఏంది అనాథ పిల్లనా అసలుకే అత్తే ఎందుకు అద్దంటన్నావు రేపు మనకు పిల్లలు పుడితే వీని మీద చూపించే ప్రేమ మారచ్చే వారి బతుకు అట్టి ఆగమైతుంది లేని పాపం చుట్టుకుంటుంది మనకు అందుకే అద్దు మరి ఇంకెంతకాలం మనం పిల్లలు లేకుంటుందని చెప్పు నువ్వేం బాధపడకే ఒక్క ఆడ తిరిగేలోగా ఒక్కలు కాదే మనకిద్దరు కవల పిల్లలు పుడతారు అబ్బా మీ మాట నిజమైతే నాకంటే ఎక్కువ సంతోషించేటోళ్ళు ఇంకెవ్వరుండరు సరే గానీ మనం రేపు షాపింగ్ ఎక్కడికి పోదామే షాపింగా షాపింగ్ ఎందుకు ఎందుకంటే వెళ్ళే రేపు మనకు పుట్టబోయే పిల్లలకు బొమ్మలు బట్టలు పుస్తకాలు ఇట్లా కొనుక్కుందాం శాంతి ఎందుకటికి నీయాసంటోడే పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొన్నాడట స్వప్న నువ్వు ఎప్పటికీ ఇట్లా నవ్వుకుంటుంటే చాలే మనకు పిల్లలు లేకున్నా మంచిదే మీ అమ్మ మాత్రం రోజు నన్ను తిట్టుకుంటూనే ఉంటుంది దాని గురించి నువ్వేం బాధపడకే రేపే మనం హాస్పిటల్కి పోదాం మనకు పిల్లలు పుడతారని రిపోర్ట్ తీసుకొచ్చి దాని చేతిలో పెట్టినామనుకో అదే సపరేట్ ఉంటుంది అబ్బా నువ్వు బాధపడకే ప్లీజ్ డాక్టర్ ఏమన్నాడు కాయ పండు కాయ పండుగ అంటే నువ్వు అనేది ఏంటిరా దానికి పిల్లలు పుట్టరాటనే ఏంది పిల్లలు పుట్టరాటన
सपना ना बाधा नुवन अर्थम चेसुकोवा चलीवा चचिपोमा चीची नी अंत पापत्र रोड पेन वेकोमा विड़ाकलीस रोड पेन कपि सपन సరే అమ్మా ఓ మంచి పిల్లని చూడు మరి చేసుకుంటా సప్న నీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమే పిల్లలు దేవునితోటి సమానమండి వీళ్ళను కంటికి రెప్పలాగా పాడుకోవాలి పిల్లల్ని కరని ఆడది ఆడదే కాదు ఇంకా నీతులు చెప్తాంది పిల్లల్ని కనంగన జరిపోదే బల ఆలన పాలన చూడని ఆడది ఆడదే కాదు ఆ కరెక్ట్ చెప్పినవే నా ముద్ర పిల్లవ మరి నేను ఆ కూడా నా పిల్లని వెతి రెండో పిల్లని అయినా నా పిల్లలకు నువ్వు చేసేదేందే నేను లేనా ఆహా ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద నీకెంత హక్కు ఉందో అంతకంటే ఎక్కువ హక్కు నాకుంది నీకంతే లేదే మందిగల్ల సవతి నీతోని ఏగలేకనే మా ఆయన నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు పోస్ని ఆయన నిన్ను చేసుకున్నది నా మీద కోపంతో కాదే పాపం పిచ్చి పగటిగల్లంటే పిల్లల కోసం అత్త పోరు భరించలేక అంతే గాని నేనంటే ఇష్టం లేక కాదు కావాలంటే అడుగు నువ్వే అది నన్ను కంత మాట అంటే దిష్టి బొమ్మ చూశాడు చూస్తానా మరి నన్ను ఏం చేయమంటవే కొట్టమంటే ఎద్దు కోపం అద్దంటే కర్ర కోపం గట్ల అయింది నా బతుకు మరి నన్ను ఏం చేసుకున్నావు ఆ నా కర్రే గాలి చేసుకున్నా పెద్ద పేరు అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి ఏమైనా జీరి ఎందుకు చేస్తానో చూడత్త నీ పెద్ద కొడుకు ఎట్లా మాట్లాడతాందో ఈ ఇంట్లో నాకన్నా ఆమెకే విలువ ఎక్కువట దాని మొఖం అది ఇంటికి వచ్చే శని అయితే మా ఇంటికి వచ్చి వారసునిచ్చిన మహాలక్ష్మి నువ్వు దాంతో నీకు పోలికేందే కుక్కు ఏడో కుక్కు చూసినవానే పెళ్లి చేసుకోగానే సరిపోదే దానికి తక్కువ ఫలితం ఇయ్యాలి అప్పుడే ఆడడానికి విలువ అరే బన్నీ ట్రాబిడ్డ అరే నాని అనగనగా ఒక ఊరు ఊర్లే ఒక రాణి ఉంటది రాణికి ఒక కొడుకు ఉంటాడు ఒక కొడుకుకు ఇద్దరు భార్యలు ఉంటారు ఇద్దరు భార్యలకు ముద్దుల కొడుకు ఉంటాడు ఏమైంది అంత చిన్న వయసు కూసున్నావు నేనేం చిన్న వయసు కూసోలే మంచనే ఉన్నా నీ బాధ నాకు తెలియదానే నువ్వు అప్పుడే అన్నట్టు పారదని తీసుకొచ్చి దాల్కుంటే అయిపోనే ఎందుకు అట్లా అంటున్నావు ఒక్క బాధ కోసం ఇంకో పెళ్లి చేసుకుంటే లేని బాధలు వస్తాయని నాకు అప్పుడే తెలిసే అందుకే నేను ఇంకో పెళ్లి చేసుకోనని మొత్తుకున్నా ఇప్పుడు చూసినావా నీకు అత్త పోరు కట్టే సౌతి పోరే ఎక్కువైంది दरिद्रोता
మమ్మీ అలా అవగట్టి కొందట నువ్వు పోదావు మమ్మీ తోటి అలా తానని చెప్పేది అన్నం తినిపేది పొట్టు పొట్టు పడుతుంది నీ మోనం ఎన్న ఉండా పని దాన అరే నీకు నీ నచ్చారా వాడుకునే ఉంటావా వాడుకునే ఉంటావా ఇంట్లో ఒక్క రూపాయి లేకుండా అయింది. ఎవరైనా అడుగుదామన్నా ఈ కరువు కాలంలో ఇవ్వలేరు. అట్లా అనకండి మన కొడుకుని ఎట్లా చేసి కాపాడండి ఏమన్నా అంటే నా కొడుకు అంటావు కదనే ఇప్పుడు కాపాడుకో ఎట్లా కాపాడుకుంటావు అక్క నువ్వన్న చెప్పక్క ఆయనకు అత్తమ్మ మీరేం బాధపడకండి నేను ఉంటేగా మన బండికి ఏమైనా కానిస్తానా ఇగో ఇదమ్మే బండికి ఆపరేషన్ చేపిద్దాం ఏంది స్వప్న ఈ పేవీస్ బంగారం తీసిచ్చి ఈ బంగారం పోతే మనం మంచిగుంటే నువ్వు ఇసొంటి ఎన్నైనా చెప్పిస్తావు కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా ఇది అమ్మి మన బండిని మనం కాపాడుకుందాం అక్క నువ్వెంత మంచిదానివి నేను ఎన్ని మాటలు అన్నా అవి పట్టించుకోకుండా ఈరోజు నా కొడుకు కోసం నీ ఒంటి మీద బంగారం ఇచ్చిన నన్ను క్షమించక్క నీ కొడుకు కాదే పిచ్చిదానా మన కొడుకు బండి కోసం బంగారం ఏందే నా ప్రాణం ఏమనిస్తా స్వప్న నన్ను కూడా క్షమించే నీకు పిల్లలు కాలేదని నానా మాటలన్నీ మనసు బాధ పెట్టింది అయ్యో అత్తమ్మ అయిందేదో అయిపోయింది ముందైతే బండి గారిని హాస్పిటల్లో తీసుకుపోవాలి సరేనే మేము పోయి చెప్పాలి పైసలు తీసుకొని అత్త పిల్లలు లేరని ఏం బాధపడదు మీరంతా నా పిల్లలే అమ్మా ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత గానం జరిగి ఉండేది కాకపోవాలి